ప్రచారం ముగిసిన తర్వాత కూడా నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో వైసీపీ నేతలకు పనేంటని ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. మంత్రులు ఇంకా నెల్లూరు చిత్తూరులో మకాం వేసుకుని కూర్చున్నారన్నారు. ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న వేళ ఎటువంటి రాజకీయాలు చేయడానికి అక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. అన్ని పార్టీల నేతలను పోలీసులు పంపించేసి ఒక్క అధికార పార్టీ నేతల్ని ఎందుకు ఉంచారో చెప్పాలన్నారు వర్లరామయ్య. నెల్లూరు జిల్లాలోనే తిష్ట వేస్తున్నారు. ఆర్ యు అవేర్? మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ నన్నెవరు చూడలేదు అన్నట్లుగా ఉన్నది మీ వ్యవహార శైలి. డీజీ గారు, మీరు కళ్ళు మూసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటున్నారు. పిల్లి పాలు త్రాగిన చందాన. ఈ రోజున నేను కృష్ణా జిల్లాలో ఒక మంత్రి గురించి ఫోన్ చేశా, అతని వెంట ఉండే వాళ్ళకి. వీఆర్ అట్ నెల్లూరు. ఏం పని నెల్లూరులో ఈ రోజున? విజయవాడ అంతా కరోనాతో అల్లలాడుతుంటే నెల్లూరులో ఏం పని ఆ మంత్రికి? రేపు ఎలక్షన్. ఇంకొక మంత్రి ఉన్నారు కృష్ణా జిల్లాలో, ఆ మంత్రికి ఫోన్ చేశా, అతని వెంట ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేశారు. ఏ ఎక్కడున్నారా మంత్రి గారికి ఒకసారి? లేదు సార్, బిజీగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారయ్యా? సెక్రటేరియట్లో ఉన్నారా లేకుంటే క్యాంప్ హౌస్లో? లేదు సార్, ఈజ్ క్యాంపింగ్ అట్ తిరుపతి. తిరుపతిలో ఏం పని అని అడుగుతున్నా. తిరుపతిలో అందరినీ పంపించేశారు కదా, అందరినీ ఖాళీ చేయించారు కదా. ఈ రకంగా టు మై నాలెడ్జ్, టు అవర్ నాలెడ్జ్, ఎంటైర్ క్యాబినెట్ ఎక్సెప్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మొత్తం కూడా చిత్తూరు అండ్ నెల్లూరు జిల్లాలో గుంట కాడ నక్కలాగా కూర్చొని ఉన్నారు.